శ్రీమంతుడు కాపీ వివాదం గత కొన్నాళ్ళుగా సాగుతూనే ఉందన్న సంగతి తెలిసిందే. కొరటాల శివ తీసిన శ్రీమంతుడి సినిమా శరత్చంద్ర రాసిన నవల నుంచి కాపీ కొట్టాడన్నది వివాదం. శరత్చంద్ర ఈ మేరకు కేసు వేసిన సంగతి తెలిసిందే. అయితే శ్రీమంతుడి వివాదంలో శరత్చంద్ర మాత్రం తన వాదన మీద బలంగా నిల్చున్నారు. మహేష్ బాబు పైన కేసు వేద్దామని ప్రయత్నించారట. ఆ టైంలో మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్ను వేరే వ్యక్తి పేరు మీదకు మార్చారంట. తన నవల నుంచే శ్రీమంతుడి సినిమాను తీశాడని, సీన్ టు సీన్ సేమ్ అని, కానీ ఊరు పేరు మాత్రమే మార్చారని చెప్పుకొచ్చాడు శరత్చంద్ర. అలా శ్రీమంతుడి వివాదంలో శరత్చంద్ర రోజుకో కొత్త విషయాన్ని చెప్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు వివాదం మీద మైత్రి సంస్థ అధికారికంగా స్పందించింది. శ్రీమంతుడు కాపీ వివాదం మీద ఇప్పుడేం స్పందించలేమని, అది కోర్టులో కేసు నడుస్తుందని, తీర్పు రాకుండా మేము ఎలాంటి కామెంట్లు చేయమని, అది చట్టవిరుద్ధమని, తమకు న్యాయం చట్టాల మీద నమ్మకం ఉందని మైత్రి సంస్థ చెప్పుకొచ్చింది. గ్రామాన్ని దత్త తీసుకోవాలనే కోర్ పాయింట్ మాదే అని, ఆ ఐడియా తమదేనని మైత్రి సంస్థ క్లారిటీ ఇచ్చింది. మరి వీరి ఇరువురు వాదనలో ఎవరిది నిజమన్నది కోర్టు ఎప్పుడు తెలుస్తుందో చూడాలి. గతంలో 15 లక్షల నష్టపరిహారం ఇస్తారని అన్నారట. కానీ శరత్చంద్ర మాత్రం శ్రీమంతుడిలో వాటా కావాలని కోరినట్లుగా చెప్తున్నారు. స్టార్ డైరెక్టర్ల మీద ఇలా కాపీ మార్కులు కొత్త ఏమీ కాదు. కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారి మీద ఇలాంటి వివాదాలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. త్రివిక్రమ్ గత సినిమాలు నవల్లోంచి కాపీ కొట్టడం, ఆ తర్వాత సెటిల్మెంట్ చేసుకోవడం అందరికీ తెలిసిందే.